ग्राणेन्द्रियमु नासिकयन भूतत्वमु तलपग मोट्टमोदटि द्वारमदि रसनेन्द्रियमु नाल्क घस जलतत्वमु तलपग रेंडव द्वारमदि चक्षुरिन्द्रियमेन्न साक्षज्ञितत्वमु तलपग మూడవ ద్వారమది స్పర్శేంద్రియము త్వక్కు పవనంపు తత్వము తలపగా నాల్గవ ద్వారమది అభ్రతత్వము శ్రోత్రేంద్రియము చెవులు ఐదు ఇంద్రియ ద్వారాల కవల మనసు ఆరవ ద్వారము నవల బుద్ధి ఏడవ ద్వారము అది దాట ఎదుట స్వామి నారాయణ 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 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం స్వర్గలోకవాసులందరినీ వెంట తీసుకొచ్చావు. కారణం నారాయణ, స్థితికారకుడవైన నీకు మా పరిస్థితి చెప్పుకుందామని. అదేమిటి నారదా, మా బ్రహ్మ మరో రాక్షసుని సృష్టించినాడా? ఏవోనమ్మా, ఆయన సృష్టి ఏమిటో ఆయనకే అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు మానవులు దానవులను ప్రత్యేకంగా లేరు తల్లి, మానవులే దానవులవుతున్నారు. కలి ప్రభావం చేత మనిషిలోనే రాక్షసుడు తయారవుతున్నాడు. కారణం నువ్వే తల్లి. నేనా? అవునమ్మా, నీ కటాక్షం కోసమే మానవుడు లక్ష తప్పులు చేస్తున్నాడు. సిరి సంపదల కోసం, వాటి వలన కలిగే సుఖభోగాల కోసం చేయరాని ఘోరాలన్నీ చేస్తున్నాడు. నువ్వు తప్పులు చేయించటం, మీ ఆయన సరిదిద్దటం, పాప ఏం చేస్తాడు? పరిపాటైంది తల్లి. అంటే ఇవన్నీ నీకు తెలిసి జరుగుతున్నాయని కాదులేమ్మా, పరోక్షంగా నువ్వు కారణమన్నాను అంతే. ఇప్పుడు స్వామి మళ్ళీ అవతరించాలా? అక్కర్లేదమ్మా. కృత త్రేతా ద్వాపర యుగాల్లో అంటే అప్పుడప్పుడు కొందరు లోకకంటకులు పుడుతుండేవారు, శ్రీవారు అవతరిస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా కాదమ్మా, ఇంటికో కంటకుడు పుడుతున్నాడు. ఇంటింటికి ఓ అవతారం ఎత్తాలంటే పాపం ఆయనకి మాత్రం కష్టం కాదు. లక్ష్మి, దుష్ట సంహారానికి అవతరించాలి. కానీ ఇప్పుడు జరగవలసింది దుష్ట సంహారం కాదు, శిష్ట సంరక్షణ. అనంత జీవకోటి అంతరంగాలలో తిరుగాడుచున్న అసురగణాలను అంతమొందించాలి. మానవునిలో దాగిన దానవ గుణాలను దూరం చేయాలి. అవును స్వామి, మానవుడు తన ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతున్నాడు. యజ్ఞయాగాదులు చేయటకు అర్హతలు కూడా కోల్పోతున్నాడు. ఉన్మత్తుడై, వ్యసనచిత్తుడై, భ్రష్టుడై నశించుచున్నాడు. నీచి మార్గాన సంచరించుచున్న నీ బిడ్డలను నీతి మార్గవర్తనలు చేయుట తండ్రిగా నీ బాధ్యత కాదా? నువ్వన్నది నిజమేనాయన, కానీ ఇది నా ఒక్కడి పని కాదయ్యా. సృష్టిని సరిచేయాలి, సత్పథంలో నడిపించే స్థితిని కల్పించాలి, ముక్తి మార్గంలో దానిని లయం చేయాలి. అందుకు సృష్టి, స్థితి, లయకారకులమైన త్రిమూర్తులం ముగ్గురము ఒక్కటవ్వాలి. ఆహా దేవదేవ, 14 భువనాలను పునీతమునరించు. ఆ త్రిమూర్తి ఆత్మక స్వరూప సంభవం ఏనాడు జరుగుతుందో తెలియజేవా తండ్రి. ఆ సమయమాసన్నమైనది ఇంద్ర, మాకు మా బిడ్డలు తప్ప ఇంకెవరున్నారయ్యా? సకల జీవరాశి నా సంతానమే. బిడ్డలు దారి తప్పుతుంటే తండ్రి ఊరుకుంటాడా? నా ఆశలు ఆలోచనలు అన్నీ నా బిడ్డల కోసమే. త్వరలోనే త్రిమూర్తి ఆత్మకుడనై భూమిపై వెలసి మానవ కళ్యాణం చేస్తానని మాట ఇస్తున్నాను. వెళ్ళిరండి. శుభం భూయాత్.
ఏదో కొత్త సృష్టి జరుగుతున్నట్లుంది. తండ్రి గారి ఆదేశం. ఆదేశం మామగారిదైన, ఆచరణ మీదేగా. మానవ కళ్యాణం కోసం తప్పదుగా. తలరాతలు రాసి సృష్టించడమే గాని తరువాత వారి పాటలు మీరేనాడు పట్టించుకున్నారు గనుక. శారద, సృష్టించడమే నా పని, పట్టించుకోవడం మా నాయనగారి పని. మొత్తానికి ఈనాటికి మామగారి పనిలో మీకు కొంత బాధ్యత అప్పగించినారు. మీ త్రిమూర్త్యాత్మక స్వరూప సందర్శనం కోసం సకల దేవతలు నిరీక్షిస్తున్నారు. మరి ఆ భాగ్యం ఎప్పుడో. నిజమైన నిరీక్షణ వీరిది కాదు వాణి, అదిగో వాడు చూడు. పిలిచావా నాయనా? చూశావా అమ్మా నా పరిస్థితి? ఇప్పుడేమైందిరా? వేల సంవత్సరాల నుంచి ఇలా ఉండిపోయారు. స్వామి నాపై వెలసి నన్ను లోకాన్ని ఉద్ధరిస్తారని మాటిచ్చాడు. నన్నిలా కొండను చేసి మర్చిపోయాడు. న్యాయమేనా తల్లి? ఒరే, నా బిడ్డ ఎప్పుడూ ఇచ్చిన మాట మర్చిపోడు, తప్పకుండా వస్తాడు. సరేనా? ఇంకెప్పుడమ్మా, నా స్వామి మృదుమధుర చరణాలు నా శిరమును తాకే శుభదినమిప్పుడు. ఆ దేవదేవుని భరించి తరించే భాగ్యం ఎప్పుడు తల్లి? అంతటి దేవుణ్ణి మోసే అదృష్టం కోసం ఆ మాత్రం ఆగలేవా? ఇంకానా తల్లి, ఈ నిరీక్షణను మించిన శిక్ష మరొకటి లేదమ్మా. నా ఎదురు చూపులో ఏ లోపమున్నదో నా స్వామికి నువ్వైనా చెప్పమ్మా. అమ్మవి కదా, త్రిమూర్తులు నీ బిడ్డలే కదా, నువ్వు చెబితే వింటారేమో. ముగ్గురు బిడ్డలకు మూడు బాధ్యతలు అప్పగించాను. వాళ్ల పనులు వాళ్ళు సక్రమంగానే చూసుకుంటున్నారు. కన్నీరెందుకు? వస్తాళ్లే. ఎవరు స్వామి? రత్నాకరుడు, భక్త దురంధరుడు. భక్తునితో కలిసి ఘోర తపమాచరించి శ్రీహరి కరుణకు పాత్రుడైన భాగ్యశాలి. నాడే సత్యదేవుడు వెలసే మహత్కార్యానికి నాంది జరిగినది. దేవదేవా, భక్తవత్సల, ఈనాటికి మాపై కరుణ కలిగిందా తండ్రి? ఎవరి నామస్మరణ మాత్రం చేత పాప సంచయమంతయు పటాపంచలగును? ఏ మూర్తి దర్శన భాగ్యం చేత జన్మరాహిత్యముంది ముక్తి పొందగలము? ఏ స్వామి పాద పద్మాలు కడిగి పునీతమవ్వాలని సకల నదీ నదములు పరితపించుచు ప్రవహించుచున్నవు అట్టి నీవు సతీ సమేతముగా నాకోసం వరదించినావా తండ్రి? నాకెప్పుడూ నా భక్తులతోనే ఉండాలని ఉంటుంది, కానీ
నన్ను చూడాలనే ఆశ, ఆ అర్హత పొందాలనే ఆశయం ఎంతమందికి ఉంటుందయ్యా? ఆర్తిగా పిలిస్తే చాలు, పలుకుతాను, ఆదేశించినా ఆచరిస్తాను. చెప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? స్వామి, త్రేతాయుగంలో రాముడివై మాలో ఒకడివై ఈ వనంలో సంచరించావు. ఆ రామావతారాన్ని ఒక్కసారి చూపించవా తండ్రి. హే ప్రభో, శంఖచక్రధారివైన శ్రీమన్నారాయణమూర్తిగా, కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రమూర్తిగా, నరనారాయణ రూపంలో దర్శనమిచ్చావా? ఇంతటి మహాభాగ్యాన్ని సృష్టిలో మాకు మాత్రమే కలిగించినందుకు చాలు ప్రభు, చాలు. ఈ జన్మకిది చాలు. రామా, లోకాభిరామ, పావననామ, నన్ను తరింపజేసినావా తండ్రి, తరింపజేసినావా. భద్ర, నీ కోరిక తీరినట్టేగా? లేదు ప్రభు, లేదు. ఈ దివ్య మంగళ స్వరూపాన్ని ఇలా చూస్తూనే యుగాలన్నీ గడపాలనుందయ్యా. మిమ్మల్ని తలపై మోసుకుని జగమంతటికి చూపించాలనుందయ్యా. కల్పాంతం వరకు అలా మోస్తూనే ఉండాలని ఉంది. అమ్మా సీతా మహాలక్ష్మి, అందుకు నీ అనుమతి కావాలేమో, అభ్యంతరం లేదని ఒక్క మాట చెప్పు తల్లి. బిడ్డ అడుగుతుంటే అమ్మ కాదంటుందా? ఆయన తరపున నేనే మాటిస్తున్నాను. భద్రగిరిగా రూపు దాల్చి సృష్టి అంతము వరకు మమ్ము నీవు భరిస్తూనే ఉంటావు. ఈనాటి నుండి నీ కొండపైనే మా కాపురం. ఆమె చెప్పిందిగా, అలాగే కాని. రత్నాకరా, మరి నువ్వేమీ అడగవే? ఏమడగను తండ్రి, ఇంతకు మించి ఏం కావాలయ్యా? నీ విశ్వరూప సందర్శన భాగ్యం కన్నా వేరొక వరం ఉంటుందా? చాలు ప్రభు, నన్ను నీలో ఐక్యం చేసుకో. అప్పుడేనా నీ వలన జగత్ కళ్యాణమే జరగవలసింది. నా వలనా? అవును. ఇక నీవు రత్నగిరిగా రూపాంతరం అందిదే. ఈ కలిమాయలు తొలగించేందుకు త్రిమూర్తులము కలిసి శ్రీ సత్యనారాయణమూర్తిగా నీపై వెలసెను. యుగయుగాలు మా సత్యస్వరూపాన్ని వహించే వరమిస్తున్నాను, గ్రహించు. అంతకన్నానా ప్రభు, అన్ని యుగాలలో నీ సత్యరూపాన్ని భరిస్తూ తరించే వరమిస్తున్నావా? అడగగనే అన్ని ఇచ్చే నా తండ్రి, నీ అడుగులు నాపై మోపే గడియ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పాదాల చెంత నాకింత చోటియవా స్వామి? నిన్ను సేవించుకుంటూ ఈ కట్టె కడతేరిపోతే చాలయ్యా. రామా, రామా. పంప, ఇక నుంచి నదివై ప్రవహించు. భద్రగిరికి గోదావరిలా, రత్నగిరికి పంపా నదివై తరించు. ప్రతినిత్యం నీ నదీ జలాలతో నన్ను అభిషేకించే వరమిస్తున్నాను. తథాస్తు. ఆనాటి నుంచి రత్నాకరుడు మా రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి మాట నిలబెట్టుకునేదెప్పుడో? అది నిర్ణయించవలసింది నేను కాదు, మా నాయనగారే. శ్రీహరి ఎప్పుడంటే అప్పుడే. రత్నాకరుని మరచినారా? జీవులు నన్ను మరచిన ఏ జీవిని నేను మరువను. భక్తుణ్ణి మరిచిపోతే భగవంతుణ్ణి ఎలా అవుతాను లక్ష్మి? అయితే
మరి సత్యనారాయణ మూర్తి సందర్శన భాగ్యం భక్తులకు లభించేదెప్పుడో. అంతకుముందు నేను చేయవలసిన అదొకటి మిగిలి ఉన్నది దేవి. మనము రత్నగిరిపై అడుగుపెట్టిన తరువాత జరగవలసిన కార్యాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. దానికి ఒక భక్తుని సహాయాన్ని అర్థించాలి దేవి. మీకు భక్తుల సహాయమా? అవును లక్ష్మి, నాకు కూడా సహాయం అందించే శక్తి నా భక్తులకు మాత్రమే ఉంది. నా మనసు తెలుసుకున్న నిజభక్తుడు నన్ను తనవాణ్ణి చేసుకున్న నా ప్రియభక్తుడు. ఎవరో ఆ అదృష్టవంతుడు. भगवान 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 हे भगवान, भजरे भजरे भगवान. శివుడైనా శ్రీ హరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నమో నమో శ్రీ నారాయణాయ, ఓం నమః శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా, జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్, భజరే భజరే భగవాన్. శివుడైనా శ్రీ హరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. భగవాన్ భజరే భజరే భగవాన్,
గురువైనా ఒకడేలే ఆ భగవా. నమో నమో శ్రీ నారాయణాయ, ఓం నమ శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా, జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్, భజరే భజరే భగవాన్. శివుడైనా శ్రీ హరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకెళ్తున్న నీళ్ళు ఇవి తెలుసా? అక్కడ నీకు దాహంగా ఉంది భగవాన్, నీళ్ళిస్తే నీ దాహం తీర్చేస్తా. ఓరి బొద్దు సిద్ధయ్య, నా దాహం నాకే వేస్తుందిరా, ఎక్కడో వేయదు. అక్కడ ఉన్నది కూడా నువ్వేగా. ఏమిటి నేనా? ఆ కుష్ఠవేధవకి నాకు పోలిక, వాడి దాహం నా దాహం ఎలా అవుతుంది? తప్పు తప్పు, నిన్ను నువ్వే అలా తిట్టుకోకూడదు భగవాన్. ఆత్మస్థుతి పరనింద రెండు పాపమే. ఇటు అయ్యో, అవి భగవంతుడికి అభిషేకం కోసం తీసుకెళ్తున్న నీళ్ళురా, అపవిత్రమైపోతాయి. భగవాన్ చూడు భగవాన్, నీకు అభిషేకం చేసిన నీళ్లే పవిత్రమైతే నీ దాహం తీర్చిన నీళ్ళు అపవిత్రం ఎలా అవుతాయి? ఏమిటో భగవాన్, నీకు నువ్వే అర్థం కావు కదా. నిన్ను ఏం చేస్తానో చూడు. స్వామివారి అభిషేకం కంటే ఈ ముష్టి వ్యధ, ఈ అంటరాని వ్యధ దాహం ఎక్కువైందిరా నీకు. పవిత్రమైన జలాన్ని పనికి రాకుండా చేస్తా. ఓ భగవాన్, నీ దాహం తీర్చడానికే కదా నీళ్ళు తీసుకుంది, నువ్వెప్పుడు ఇంతే. ఒరే 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 ఒరే, నేనేం చేస్తానో చూడు. మీ సిద్ధుడు బుద్ధిమంతుడే, ఎవరు కనిపించినా మీరే అనుకుంటున్నాడు. మీరే కనిపిస్తే ఏమనుకుంటాడో. ఏమనుకున్నా తప్పదుగా, కనిపించాలి, నా పని కదా. సిద్ధి నాయనా, సిద్ధి. భగవాన్ ఏమిటి? నేను మహావిష్ణువుని, నీకు కనిపించాలని వచ్చానయ్యా. రోజు కనిపిస్తూనే ఉన్నావు కదా భగవాన్. కానీ ఇలా చూడలేదుగా. ఇలాగే ఉండాలా ఏమిటి, ఎలా ఉన్నా నువ్వు నా భగవానివే. ఆహా సిద్ధి, నన్ను చూడగానే నీ కళ్ళల్లో కదిలే ఆనందాన్ని చూడాలని వచ్చానయ్యా. కానీ నిత్య సచ్చిదానందుడివైన నిన్ను చూచి ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను నాయన. చెప్పు భగవాన్, నీకోసం నన్నేం చేయమంటావు? ఆకలిగా ఉందయ్యా, ఆరగించేందుకు ఏమైనా ఉన్నదా? అయ్యో, నీకు ఆకలిగా ఉందా? ఉండు భగవాన్, ఇప్పుడే వస్తాను. భగవాన్ ఇదిగో ఈ పండు మాత్రమే తేగలిగాను, తిని సరిపెట్టుకో. మరి నీకు? నువ్వు తింటే నా ఆకలి తీరినట్టే, నాలో కూడా ఉంది, నువ్వే కదా భగవాన్. తిను. భగవాన్ భగవాన్ భగవాన్, ఈ అరటిపండు తిను, నీ ఆకలి తీరుతుంది. కోపం వచ్చిందా భగవాన్? ఈ సమయంలో నీకు ఎంతోమంది నైవేద్యాలు పెడతారు, పాపం ఆ బిచ్చగత్తెకి ఎవరు పెడతారు చెప్పు. అయినా అక్కడ ఉంది కూడా నువ్వే కదా. అవును సిద్ధి, నా ఆకలి అక్కడ తీరింది, ఆ చేతితోనే నాకు సాయం చేసి పెడతావా? చెప్పు భగవాన్, ఏం చేయాలి? నా రూపానికి ప్రతిరూపమైన మహాయంత్రాన్ని నిర్మించాలి. యంత్రమా? నేనా? ఏంటి భగవాన్, నేను ముద్దు సిద్ధయ్యని, ఇవన్నీ నాకేం తెలుసు? లేదు సిద్ధి, అనంత విశ్వరూపమైన నా ప్రతిరూపంగా యంత్ర నిర్మాణం చేయవలసింది సకల జీవరాశిలు నన్ను చూడగల నీవు మాత్రమే. ఏమో భగవాన్, నా మీద నీకు ఆ నమ్మకం ఉంటే తప్పకుండా చేస్తాను. అయినా నేను చేసేదేమిటి, నాలో ఉన్న నువ్వే చేయాలి. Bye.
ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదే. ఏం చేయాలి భగవాన్? యంత్రం పూర్తి చేశాను నేను కాదు భగవాన్ పూర్తి చేశాడు. రా భగవాన్ రా. ఎప్పుడు వస్తాడో ఏమిటో. భగవాన్ భగవాన్ భగవాన్, ఇదిగో యంత్రం పూర్తయింది. నీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? దీన్ని ఏం చేయాలో నువ్వు చెప్పనే లేదే. ఓ పంచేయ్, అలాగే వెళ్తూ ఉండు. ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళకి చెయ్యి. అలాగే అంతే. అలాగే పాపం మీ సిద్ధి ఆ బాలకుడు చెప్పిన మాట విని వెళ్తున్నాడు. ఎవరో ఎదురొచ్చి అడిగేదాకా అలా వెళ్తూనే ఉంటాడేమో. లక్ష్మి, పసివాడిలోనైనా పశుపక్ష్యాదులలోనైనా నన్ను చూస్తే నేనే కనిపిస్తాను. ఎవరైనా నన్ను అడిగితే నేనే బదిలిస్తాను. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు. అదేమో నాకు తెలియకూడదా? నాలో సగభాగానివి ఆ మాత్రం తెలుసుకోలేవా? ఏ ముహూర్తాన మీలో సగభాగం ఇచ్చారో కాని అప్పటి నుంచి అర్ధభాగమే అర్థమవుతున్నారు. పూర్తిగా అర్థం కారు కదా. నీకే అర్థం కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు పార్వతి? భార్యగా అయితే అర్థం చేసుకోలేను గాని భక్తురాలిగా మిమ్మల్ని పూర్తిగా తెలుసుకున్నాను. మరి మీకే మాత్రం అర్థమయ్యాను. నేను అంతే భర్తగా ఆలోచిస్తే అప్పుడప్పుడు నువ్వు అర్థం కావు, కానీ నీ భక్తుడిగా నిన్ను ఎప్పుడో తెలుసుకున్నాను. ఇంతకీ మీరు ఆలోచిస్తున్నదేమిటో తెలుపలేదు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులమై బ్రహ్మాండమంతటిని పాలిస్తున్న మేము నిజానికి ఒక్కరమే. ఆకారమే లేని ఆ పరబ్రహ్మ తనకు తానుగా ముగ్గురై విడివడినప్పుడు మేమైనా ఒకే శక్తి అంశ ముగ్గురై మారి మీరైనా. ఈనాటి మేము ముగ్గురము కలిసి సత్యస్వరూపమై, మీ త్రిమాతలు ముగ్గురు కలిసి సత్యవతి స్వరూపమై భూమిపై వెలిసే ఘడి రాబోతున్నది. ప్రభుం నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదా పద్మ వనమాలా విభూషితం దృష్ట్వాహం దేవదేవేశం నమామి లోకనాయకం. చరమాదిగాగల జీవతతి నిండు చైతన్యమును మోయు శక్తి గుంటి అండ పిండాండ బ్రహ్మాండమావల నిండు అఖిలాండు నిను మోయు నవధి గుంటి పూత గంగమ తల్లి పుట్టి నిల్లైనట్టి చరణాల తలనిడు వరము గుంటి ఏమనందును నా భాగ్యమేమనందు ఏమనందును నా భాగ్యమేమనందు జడము చైతన్యమై పొంగి సుడులు వడియే మురియు కన్నుల బాష్పముల్ దొరల దొడగే గుండె గుడియాయే ప్రతుకెల్ల పండువాయే వచ్చావేమిటయ్యా? నువ్విక్కడున్నట్టు లోకానికి తెలిసేదేలా అని. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఈగంటి సూర్యప్రకాశం గారు చిత్తం, మీరు ధర్మ నిర్వహణ మండలి అధ్యక్షులు కదూ? నాకు ధర్మ సందేహం తీరుస్తారా? అడగండి. నేను శివభక్తుణ్ణి, మీరు విష్ణు భక్తులు. నా శివుడు గొప్ప, మీ విష్ణువు గొప్ప. శివుడు విష్ణు భక్తుడు, విష్ణువు శివభక్తుడు, వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పాలి ప్రభు? అసలు మీమాంసే అనవసరం. ఈ ఇనుగంటి వెంకటరామారాయణం బహదూర్,
అనవసరంగా ఎవరిని ఏది అడగడు. అయితే ఇది చెప్పండి, విష్ణువే శివభక్తుడైతే విష్ణు భక్తులందరూ శివుణ్ణే సేవించవచ్చు కదా? శివుడు కూడా విష్ణుభక్తుడేగా, శివభక్తులంతా విష్ణువునే సేవించవచ్చుగా. మీ ఉద్దేశం? పేర్లు ఏవైనా ఆ పరమాత్మ ఒక్కడే ప్రభు. ఎవరు ఏ పేరుతో పూజించినా అది చేరేది నిరాకారుడైన ఆ పరబ్రహ్మానికే. ఏ గుర్తులు లేని దేవుణ్ణి గుర్తుపట్టడానికి ఒక ఆకారం కావాలి, కానీ గుర్తుపట్టిన తర్వాత ఆకారంతో పనిలేదు ప్రభు. శివభక్తుల్ని విష్ణు భక్తుల్ని సమానంగా ఆదరించగల సంస్కారం మాకుంది. శివకేశవులు ఇరువురు సమానం అంటే సమాధాన పడవచ్చు, కానీ ఇరువురు ఒక్కరేనన్న నీ వాదన విడ్డూరంగా ఉంది. అది నిరూపించగలవా? ఆ నిరామయుణ్ణి నిరూపించేంత గొప్పవాణ్ణా ప్రభు. మీ ఆజ్ఞను పాటించటమే మా కర్తవ్యం. అయితే విను, నీకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. అననిత్యం నేను పూజించే నా శివుడే నీ విష్ణువైతే భక్తుడనైన నన్ను క్షమిస్తాడు. ఇరువురు వేరైతే నీ విష్ణువు నన్ను శిక్షిస్తాడు. భగవదాజ్ఞ. శిక్ష అమలు చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వాతలేమిటి స్వామి? ఆ విష్ణు భక్తుడికి విధించిన శిక్ష నువ్వు స్వీకరించావా? క్షమించు స్వామి, అహంకారంతో ఆ విష్ణు భక్తుని పరీక్షిస్తున్నాననుకున్నాను, కానీ నిన్నే బాధిస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఈశ్వర, శివభక్తుల్లో విష్ణు ఉంటాడని, విష్ణు భక్తుల్లో శివుడు ఉంటాడని ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి. రాజా, నేను మీ రత్నగిరిపై వెలిశానయ్యా. సతీ సమేతంగా ఆ కొండపైనే ఉండాలని వచ్చాను. నిలువ నీడైనా లేని మా బాధ్యత నువ్వు స్వీకరిస్తావా? రాజా, ఆలయాన్ని నిర్మించు రాబోయే కాలంలో ఈ అన్నవరము పవిత్ర పుణ్యక్షేత్రమై విరాజిల్లగలదు. ఈ రత్నాద్రి వైభవం జగద్విదితమవగలదు. నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఈ బాధ్యత నువ్వు స్వీకరించు. మీ అందరి బాధ్యత నేను స్వీకరిస్తాను. తథాస్తు. ఎవరు మీరు? ప్రకాశం గారు, శ్రీ మహావిష్ణువు నా కల్లో కనిపించాడు. ఈ కొండపై వెలిశాడట. ఆలయ నిర్మాణం చేయమని ఆదేశించాడు. ఆహా, అద్భుతం! ఆ మహాశివుడు నా స్వప్నంలో సాక్షాత్కరించి ఇలాగే సెలవిచ్చాడు. శివభక్తునికి శ్రీహరి ఆదేశం, శ్రీహరి భక్తునికి శివ సాక్షాత్కారం. అమ్మా, ఈ రాజ్యంలో నిన్ను పూజించందే ఏ శుభకార్యమూ జరగదు. నీ సాయం లేనిదే ఏ పని కాదు. స్వామిని వెతికేందుకు వెడుతున్నాం. మా అండ నుండి దారి చూపించే భారం నీదేనమ్మా. స్వామి కనిపించడే.
అమ్మా నేరేళ్ళమ్మా, ఇక భారం నీదే తల్లి. ఏమర్రా నా ఆయన కోసం వెతుకుతున్నారా? అంత తేలిగ్గా కనిపిస్తాడా? నేను చూపిస్తా అమ్మా. తమరు నాది ఈ ఊరే. నేను మీకు బాగా పరిచయమే గాని నన్ను గుర్తుపట్టలేరు. నేను వెళ్ళాక గుర్తుకొస్తానులే. ఇక్కడ బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసి ఒకే రూపంలో వెలిశారు. అవతారం కాదు, అసలు దేవుడే. నీకెలా తెలుసు? తెలుసు, ఇక్కడ వెలుస్తాడని నాకు ముందే తెలుసు. ఈ కొండ అందుకేగా ఉంది. అదుగో ఆ పుట్టలో ఉన్నాడు మా సత్యనారాయణ. వెళ్ళండి.
శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ యంత్ర రూపంలో త్రిపాద్విభూతి శ్రీ మహావైకుంఠ నారాయణునికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. ఏ క్షేత్ర కీర్తి ప్రతిష్టలకైనా అతి ముఖ్యమైనది ఈ యంత్ర ప్రతిష్ఠ. కావున ఈ సమయంలో అన్యచింతన లేకుండా అందరూ ఏకోన్ముఖులై స్వామివారి ధ్యానంలోనే ఉండాలని కోరుకుంటున్నాం. తనంతటా తానుగా ఆలయ నిర్మాణానికి ఆదేశించిన స్వామి ఇప్పుడు ఇలా కదలకుండా ఉన్నాడంటే నాకేదో ఆందోళనగా ఉంది ప్రకాశం గారు. ప్రభు, ఇంతవరకు ఆయన అనుగ్రహంతోనే నిర్విఘ్నంగా జరిగింది. ఈ ప్రతిష్టాపనలోనే ఇలా లోపం జరిగింది అంటే యంత్ర స్థాపనలోనే ఏదో లోపం ఉండి ఉండాలి. ప్రభువులు క్షమించాలి, మా అనుమానమే నిజమైంది. ఏమిటి? సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలిసి వెలసిన ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసే అర్హత మాకు లేదు ప్రభు. అంతటి మహామహిమాన్వితమైన యంత్ర నిర్మాణం కారణజన్ములకే తప్ప అల్పులం మాకు సాధ్యం కాదు ప్రభు. అంతటి మహనీయులు ఉన్నారా? ఏంటి భగవాన్, ఈ యంత్రాన్ని ఎదురుగా ఎవరు చెడితే వాళ్ళకి ఇచ్చేయమన్నావు కదా. ఎదురొచ్చే వాళ్లే కానీ నన్ను అడిగిన వాళ్ళు లేరే. కాలంతో నాకు పని ఏంటయ్యా? నువ్వు చెప్పిన పని చేయటమే నా పని. అయితే నా యంత్రాన్ని నాకు ఇచ్చేయ్. అమ్మయ్యా, ఇప్పటికి నా బాధ్యత తీరిపోయింది. ఇదిగో భగవాన్, తీసుకో భగవాన్. అయ్యా, ఈ యంత్రం ఎక్కడిది? అయ్యో, అప్పుడే మర్చిపోయావా భగవాన్? నువ్వేగా నన్ను యంత్రం గీయమన్నది గీశాను. నేనా? నువ్వేగా వెళ్తూ వెళ్తూ అడిగిన వాళ్ళకి ఇవ్వమన్నావు, ఏడాది నుంచి ఇలా నడుస్తూనే ఉన్నానని కూడా నువ్వేగా చెప్పావు, అప్పుడే మర్చిపోయావా? రాజావారు, ఇదంతా సత్యదేవుని లీల. ఆ దేవదేవుడు తన యంత్రాన్ని తానే నిర్మించుకుని ఈ మహనీయుని ద్వారా పంపించినట్లుంది. తీసుకోండి. మహానుభావ, ఆ యంత్రం ఏటివ్వండి. ఆహా, నువ్వు అడిగింది ఇక్కడ కాదు, అక్కడ. ఇదిగో భగవాన్, తీసుకో. చెప్పు భగవాన్. యంత్రాన్ని నువ్వే నీ చేతులతో అక్కడ పెట్టు. అలాగే, నీ యంత్రం నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా. ఓం అసునీతే పునరస్మాసు చెప్తు పునః ప్రాణి మిహినో దేహి భోగం జోక్ పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. కుశలో భవ సుప్రసన్నో భవ చిరాసనం కురు. అది ఇక్కడ శివుడు, దిగువన యంత్రంలో బ్రహ్మ, ఇప్పుడు ప్రతిష్ఠ పూర్తయినట్టు. సరిపోయిందా భగవాన్? భగవాన్, భగవాన్, భగవాన్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. రత్నగిరికి వెళ్ళి సత్యదేవుని చూసి వద్దామా? అక్కడున్నది మాత్రం మీరు కాదా? మిమ్మల్ని మీరే చూడాలని ఆ కోరికేమిటి? అక్కడా ఇక్కడా ఏమిటి, ఎక్కడైనా నేనే. కానీ ఇక్కడ సీతాపతిని, అక్కడ సత్యవతి సమేత సత్యనారాయణమూర్తిని, తేడా లేదు. నిజమే, నా స్వామి వేరు, ఆ స్వామి వేరు. అయినా సత్యదేవుణ్ణి చూడాలని ఎందుకనుకుంటున్నారు అని. ఇంత జరిగిన దానికి కారణం నేనేగా సీత. ఆనాడు నేను రత్నాకరునికి మాట ఇచ్చాను గనకే ఈనాడు సత్యదేవుడు వెలిశాడు. నాటి రామవాక్కు ఇలా ఫలించింది, అందుకైనా చూసి రావాలిగా. మీ మాట నేనెప్పుడు కాదన్నాను, మీతోనే నేను
రామయ్యా రావయ్యా, నీకోసమే ఎదురు చూస్తున్న నా మాట నిలబెట్టిన సత్యదేవుణ్ణి చూడకుండా ఎలా ఉంటాను? సకల శుభదాయకమైన నీ సత్యవ్రతాన్ని మొదటిసారి మేమే ఆచరించాలని మా దంపతులిద్దరం కలిసి వచ్చాం. వ్రతమా? అవును సీత, 1000 యాగములు చేసిన ఫలమునిస్తుంది ఒకే ఒక్క సత్యవ్రతం. ఇహలోక సంబంధితములైన కోరికలన్నీ తీర్చి పరమసగే పవిత్ర సాధన ఈ సత్యవ్రతం. దంపతులైన వారు ఈ వ్రతం ఆచరిస్తే ఆ జీవితం ఆదర్శప్రాయమవుతుంది సీత. మనతో ఆ వ్రతమాచరింపచేసే వశిష్ఠు ఎవరు? నారాయణ నారాయణ నారాయణ, నేనున్నాను కదమ్మా. జగతికే ఆదర్శ దంపతులైన సీతారాములే పీటల మీద కూర్చుంటే ఆ వ్రతానికి వశిష్ఠుగా వ్యవహరించుట కన్నా మించిన అదృష్టం వేరొకటున్నదా? ఆ మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి. అలాగే మరి వ్రతానికి కావలసినవన్నీ సమకూరితే హనుమా లక్ష్మణ మహర్షి చెప్పినవన్నీ సిద్ధం చేయించండి. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు తాతి సీతను గూడి నారదాదుల తోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడు కలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు కరుణి కోర్కే రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుణి కోర్కే రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరామా సహితుడై చిన్నయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు యుగమునాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయే అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు సత్యదేవుని స్వర్ణ ప్రతిమన అభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును గూర్చి
నుంచి సామీరి గుర్తుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సుతుడు బ్రహ్మమై చలు వంద భద్రగిరి నాథుడే భక్తి వ్రతము నరింప పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులే గాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని మునకెరుక పరచగాది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. తాతి సీతను గూడి నారదాదుల తోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడు కలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రామా, నా వ్రతానికి నీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టినందుకు కృతజ్ఞుణ్ణి. నారద, నారాయణ, నీకొక బాధ్యతనప్పగిస్తున్నాను. తొలి వ్రతానికి వశిష్ఠుడమైన నీవే ఈ జగత్తుకు ఈ వ్రతమహత్యాన్ని చాటి చెప్పాలి, సరేనా? ఆహా, సకల లోక సంచారినైన నా జన్మ ఈనాటికి తరించింది స్వామి. రామా, నాకొక మాట ఇస్తావా? మీ దంపతులిద్దరూ మాతోనే ఉండాలి. మాకు జరిగే ప్రతి విధిని దగ్గరుండి మీరే జరిపించాలి. సమ్మతమేనా? అటులని, మా భద్రగిరిపై ఉన్నట్లే ఈ రత్నగిరిపైన కొలువై ఉంటాం. ఈ క్షేత్ర పాలకులమై ఆ చంద్ర తారార్కం అన్నీ దగ్గరుండి చూసుకుంటాం. మాట ఇస్తున్నాను. నారాయణ, 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 నారాయణ. తల్లిదండ్రులకు ప్రణామములు. కుమారా, ఏదో అడగాలని వచ్చినట్లున్నది? నీకు తెలియనిదేమున్నది తండ్రి? ఇంతవరకు నాకంటూ నేనేదీ అడగలేదు. నీ కొరకు ఏదీ అడుగువని నేనెరుగుతును. నీవు వేసే ప్రతి అడుగు మానవ కళ్యాణం కోసమే. అడుగు తండ్రి. మోక్షపదముంది. మరుజన్మ లేకున్న నలుగురు పుణ్యాత్ములను అరిషడ్వర్గములు అను ఆరు దుర్గుణములకు ప్రతిరూపములుగా వారిని మరల సృష్టించమని మనవి చేస్తున్నాను. అదేమిటి కుమారా? మోక్షపదం అందుకున్నవారు మరలా జన్మించుట సృష్టి విరుద్ధం కదా. అందున అంతటి పుణ్యాత్ములను పాపులుగా సృష్టించమనుటలో నీ ఉద్దేశము? తల్లి, వారు పాపులుగా జన్మించినా స్వామివారి వ్రత విధానంలో వారు భాగమయ్యేంతటి భాగ్యశాలురు. సృష్టి ఉన్నంత వరకు స్వామితో పాటు వారిని తలుచుకునేంతటి ధన్యజీవులు. అందుకే మోక్షముందిన వారినే మరలా సృష్టించమని వేడుకుంటున్నానమ్మా. ఇంతకీ ఈ నాటకం అంతా దేనికి? తండ్రి, శ్రీ సత్యనారాయణ వ్రత మహత్యాన్ని జగతికి చాటే మహత్తర బాధ్యత నాకప్పగించినారు స్వామి. మానవుని కమ్మిన మాయను తొలగించి దేహంలో దాగిన దేవుణ్ణి తెలియజేసేందుకేగా మీ త్రిమూర్తులు కలిసినది. ఆ మాయ వలన కలుగు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడు అరిషడ్వర్గాలను దూరం చేయుటకేగా స్వామి వెలసినది. అది తెలియజేయవలనన్నదే నా ప్రయత్నం. మంచిది నాయన. బిడ్డ సత్కార్యాన్ని తలపెట్టినప్పుడు తండ్రి సహాయం ఎప్పుడూ ఉంటుంది. కామమున్న చోటే క్రోధముంటుంది. ఆశలు తీరకే మానవుడు ఆవేశానికి లోనగుచున్నాడు. అందుకే కామక్రోధాలకు ప్రతిరూపముగా ఈ జీవిని సృష్టించుచున్నాను.
లోభమోహాలకు ప్రతీకలుగా ఈ ఇరువురిని సృష్టించుచున్నాను. లోభం నుంచే మోహం జన్మిస్తుంది. కావున ఆమె అతనిలో కలిసిపోయి తరువాతి కాలంలో అతని పుత్రికగా ప్రభవిస్తుంది. ఇక మదము గలవానికే మాత్సర్యం ఉంటుంది. మదమాత్సర్యాల రూపముగా ఈ జీవిని సృష్టించుచున్నాను. చాలు తండ్రి, చాలు. ఈ పాత్రలతోనే వ్రతకథలు నడిపిస్తాను. అరిషడ్వర్గాలను అంతమొందించే ఆ దేవదేవుని లీలలు లోకానికి తెలియజేస్తాను. తథాస్తు. తథాస్తు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ఆకలితో అల్లాడిపోతున్నాడు. రెండు రోజుల నుంచి భిక్ష దొరకలేదు. ఎక్కడైనా ఈ భిక్ష అటనేగా. ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఊరు వదిలినా దారిద్ర్యం వదలదుగా. ఆ శ్రీహరి కరుణ ఎప్పుడు మనపై కలుగుతుందో ఏమో. హరే, ఏం చేస్తాడే హరి? బ్రహ్మరాజున రాత్రిని తారుమారు చేస్తాడా? శివుడు ఆజ్ఞని కాదంటాడా? హరిట హరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు త్రిమూర్తులు కాదు, తోడు దొంగలు. కావాలనే కష్టపెడుతున్నారు. అయ్యో తప్పండి, దైవదూషణ మహాపాపం. మహాపాపం? పంచమహాపాతకాలు చుట్టుకున్న ఇంతకంటే అనుభవించేది ఏమీ లేదు. ఎందరికో దానం చేసిన చేతులు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటున్నాయి. చివరికి ఆ బిచ్చం కూడా దొరకనివ్వకుండా చేస్తున్నారు. చూడు, ఎవడు నా మొహం చూసి భిక్షం వేస్తాడో వాడే నా దేవుడు, అంతే. ఏమిటన్నా? ఆకలి తట్టుకోలేకపోతున్నానమ్మా. రేపు మీ నాన్నగారికి తప్పకుండా భిక్ష దొరుకుతుందమ్మా. ఈ ఒక్క రాత్రికి ఆకలికి ఓర్చుకో. పడుకోనన్నా, పడుకో. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. వేళ పర్లేదు నీకు పాప. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ఈరోజు కూడా భిక్ష దొరక్కపోతే అందరం కలిసి ఆత్మబలి చేసుకుందాం.
తలుచుకుంటే ఏమైనా చేయగలవని మా అమ్మ చెప్పింది స్వామి. నేనేమీ అడగను స్వామి. మా నాన్నగారికి ఈ పొద్దు భిక్ష దొరికేలా చూడు స్వామి. మా అమ్మ రోజు నిన్ను పూజిస్తుందిగా, మేమంతా చనిపోతే ఇక నిన్నెవరు పూజిస్తారు స్వామి? స్వామి నాకు బ్రతకాలనుంది స్వామి. స్వామి స్వామి నారాయణ. ఏమిటి నారదా ఇది? ఏ పాపం ఎరుగని ఈ పుణ్యాత్మలకు ఏలనయ్యా ఈ బాధ? వీరి తలరాతలు ఇలా వ్రాయించినది నీవు కాదు నారాయణ. నీకు తెలియనిదేమున్నది నీరజాక్ష? ధనమైనా దారిద్ర్యమైనా అనుభవించే కొలది అంతరించిపోతుంది. నీవే కల్పించుకున్న తరువాత ఇక కష్టాలుంటాయా? నేను కల్పించుకునే వరకు తెచ్చింది నీ సంకల్పమేగా. స్వామి, నీ వ్రత మహత్యాన్ని లోకానికి చాటే ప్రయత్నంలో భాగమే ఇది. వీరంతా నీచే కామక్రోధాలు ఉద్ధరించబడే కథలో పాత్రలు మాత్రమే. ఇప్పుడు నన్నేం చేయమంటావయ్యా? నీ వ్రత విధానాన్ని నీవే ఎరుకపరచాలని నా ఆశ. అటులని భవతి భిక్షాం దేహి. भवति भिक्षां देहि. भवति भिक्षां देहि. ब्राह्मणोत्तम, ओ ब्राह्मणोत्तम, నిన్నేనయ్యా చేసిన భిక్షాటన సాలు గాని ఒకసారి నా వైపు చూడవయ్యా. చూస్తుంటే వేద పండితుల్లా ఉన్నావు, భిక్షాటం చేస్తున్నావా? ఏమిటయ్యా ఈ కర్మ? నా కర్మ? ఆగవయ్యా ఆగు. పలకరిస్తుంటే అలా దొలపరించుకుపోతావే. ఏదో నీ మీద జాలి వేసి చిన్న సలహా ఇద్దామని వచ్చాను. అసలు ఎవరయ్యా నువ్వు? నేనా? అదెందుకు అడుగుతావులే నాయన. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. నాకు కూడా అలవాటైందిలే, ఎలా పిలిచినా పలుకుతుంటాను. సరే నా సంగతి ఎందుకు గానీ, నీ సంగతి ఏంటి? ఒక్కసారి సత్యనారాయణ వ్రతం చేయవయ్యా, దరిద్రం దెబ్బ కొదిలిపోతుంది. నాకు దేవుడంటే పడదయ్యా. అదే మీ దగ్గరున్న జబ్బు. ఆ దేవుణ్ణి నువ్వు పట్టించుకోకపోయినా ఆయన మాత్రం నిన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు తెలుసా? అందుకే కాబోలు భిక్ష కూడా దొరకటం లేదు. వ్రతం చేస్తాను అని ఒక్క మాట అను, భిక్ష తప్పకుండా దొరుకుతుంది. అరే కాస్త చెప్పిన మాట వినవయ్యా, అందరికీ నేను కంటపడడమే కష్టం, అటువంటిది నీ వెంట పడుతున్నానంటే ఎందుకు ఆలోచించవే? అబ్బా అబ్బా, నన్ను పట్టుకుంటావేమిటయ్యా పెద్ద మనిషి? వ్రతం లేదు గీతం లేదు, నన్ను వదిలిపెట్టు, నా చావు నన్ను చావని. అంతేలే, ఆత్మబలికి సిద్ధపడిన వాడికి ఆత్మీయుల మాట రుచిస్తుందా? ఆ విషయం నీకెలా తెలుసు? నాకు తెలియని విషయాలంటూ ఉండవు గాని, ఈ ఒక్కసారికి నా మాట విను. వ్రతం చేస్తాను అను, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావు గాని పాపం దేవుడు చాలా మంచివాడయ్యా, నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడు. సరే, నీ దేవుడు గొప్పతనం నీకు తెలియాలిగా. చూడు, కొన్ని రోజులుగా నాకు భిక్ష దొరకటం లేదు. ఇప్పుడు నాకు కావలసినంత భిక్ష నాకు దొరికితే నువ్వు చెప్పినట్టే తప్పకుండా వ్రతం చేస్తాను. లేకపోతే నువ్వు నీ దేవుడిని నమ్మటం మానేస్తావా? ఓర్పిడుగా, నన్నే నమ్మొద్దంటావు? సరే అలాగే కానీ, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా. భవతి భిక్షాం దేహి. Thank you.
నాకు కావలసినంత భిక్ష దొరికింది స్వామి. స్వామి, ఆ దేవుడు గొప్పతనం చెప్పడానికి సాక్షాత్తు భగవంతుడి దిగి వచ్చినట్టున్నాడు. ఇందాక తమరేదో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, అదేమిటో ఎలా చెయ్యాలో. వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్తానా? ఆ వ్రతం ఏమిటో నేనే దగ్గరుండి జరిపిస్తాను. రండి స్వామి, రండి. మత విచారణ లేక సరూలు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతం ఒక్కటి సాక్షి. పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠము పై నుంచి తండులముల నిండుగ సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కుని వేయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజా క్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్ట దిక్పతుల నర్చించవలి. ప్రతి మను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ట చేసి మనసు నిలిపి ప్రతి మను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి కడినొత్తి దాహము తీరగ నీరిచ్చి కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. మృతముల భరోదకముల మంచి గంధమున మింసు జలముల స్నానముగా అభిషేకించవలి బట్టలు కొత్తవి కట్టబెట్టి దందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరి పై తల్లి ఆభరణముల అలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయిన వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు.
నిత్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అన మాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనగె ప్రసాదమగును నివేదింపనగె ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి నిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి ప్రాప్తిరస్తు. దాహంగా ఉందిరా, కాస్త మంచి తీర్థం ఇస్తావా? అలాగే. నా దాహం తీర్చావు, నీకు రుణపడి ఉంటానురా నాన్న. ఉంటాను. రెండు రోజులుండి వెళ్ళండి స్వామి. రెండు రోజులు ఏమిట్రా, ఏడేడు జన్మలు నీతోనే ఉంటాను, సరేనా? నాన్నగారు ఇది చూడండి. స్వామి,